ఎస్ఎస్సి పివైక్యూ మోడల్, రైట్? సో దీన్ని మనము బాహుభుజి అని అన్నాం. ఫస్ట్ ఒక కాన్సెప్ట్ చూడండి, రైట్? ఫార్ములాలు లేవు, ఏమీ లేవు, కాన్సెప్ట్ చూద్దాం సార్. కాన్సెప్ట్స్, కాన్సెప్ట్స్ అర్థమవుతే ఈ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు, చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఫస్ట్ కాన్సెప్ట్స్ చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ సపోజ్గా 1, 5, 9, 13, 1, 5, 9, 13 నాలుగు నంబర్లు తీసుకున్నాను. ఈ నాలుగు నంబర్లు మధ్యలో తేడా కాన్స్టెంట్, కాబట్టి ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నది, ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నది. దీన్ని 180-1 అన్నీ ఓకే ఇలా చేస్తాను సార్. దీనికి అన్ని నంబర్లను మైనస్ తోటి లబ్ధం చేస్తున్నాను. -1, -5, -9, -13 ఒక ఏపీలో ఉన్న వరుస సంఖ్యలను నెగటివ్ తోటి లబ్ధం చేసినప్పుడు, రైట్, అది అంకశ్రేణిలో ఉంటుందా ఉండదా? వీటి మధ్య తేడా ఎంత? -4. దీని మధ్య తేడా ఎంత? -4. దీని మధ్య తేడా ఎంత? -4. తేడా సేమ్గా ఉంది కాబట్టి మళ్ళీ ఆ నంబర్లు అంకశ్రేణిలో ఉన్నాయి. దీనిని ఒక నంబర్ తోటి కూడుతున్నా, 180 కూడితే ఏమవుతుందో చూద్దాం. 180-1, 180-5, 180-9, 180-13 ఎంత అవుతుంది? 179, 175, 171. నవ్వు ఇక్కడ చూడండి సార్, 167. నాలుగు తగ్గింది. ఇది కూడా ఏపీలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. అంకశ్రేణిలో ఉన్న సంఖ్యలను మైనస్ తోటి లబ్ధం చేసినా కానీ ఆ శ్రేణి మారదు. ఒక నంబర్ యాడ్ చేసినా కానీ ఆ శ్రేణి మారదు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్. దీన్ని నేను యూజ్ చేస్తా. ఇది మొట్టమొదటి ఇంపార్టెంట్ కీ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక త్రిభుజం తీసుకున్నాను. ఇదేమో అంతర్కోణము, ఇదేమో బాహ్య కోణము, ఇదేమో మొత్తము బాహ్య కోణము, ఇదేమో అంతర్కోణము, ఇది బాహ్య కోణము. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. నా ఇక్కడ చూడండి సార్, ఇది స్ట్రైట్ యాంగిల్. ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ మొత్తము కలిపితే ఎంత రావాలి? 180 డిగ్రీలు. ఎందుకంటే స్ట్రైట్ రేఖలో మొత్తం కోణం ఎంత? 180 డిగ్రీలు. నవ్వు ఇక్కడ చూడండి సార్, అలానే ఇది I2, ఈ రేఖను చేస్తే ఇది E2, అలానే ఇది I3, ఇదంతా E3. I1 + I2 180, I2 + E2 180, I3 + E3 180, I3 + E3 180. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏమన్నాడు? అంతర్కోణాలు I1, I2, I3 దేంట్లో ఉన్నాయి? అంకశ్రేణిలో ఉన్నాయి. I1, I2, I3 మూడు అంతర్కోణాలు అంకశ్రేణిలో ఉన్నాయి. మూడు అంతర్కోణాలు అంకశ్రేణిలో ఉంటే దానిని నేను నెగటివ్ తోటి మల్టిప్లై చేసిన ఆ శ్రేణి మారదు. ఈ ఎగ్జాంపుల్ వల్ల ఇది ఏపీ, దానికి 180 యాడ్ చేసిన శ్రేణి మారదు. 180-I1, 180-I2, 180-I3 శ్రేణి మారదు. 180-I1 అంటే E1, E2, E3 శ్రేణి మారదు. అంటే అంతర్కోణాలు అంకశ్రేణిలో ఉంటే బాహ్య కోణాలు కూడా అంకశ్రేణిలో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక బాహుభుజిలో అంతర్కోణాలు గనక అంకశ్రేణిలో ఉంటే బాహ్య కోణాలు కూడా అంకశ్రేణిలో ఉంటుంది. ఎందుకో ఈ ప్రూఫ్ తోటి మీకు అర్థం కావాలి. దాని తర్వాత ఏమన్నాడు సార్? స్మాలెస్ట్ యాంగిల్. సి ఇక్కడ చూడండి సార్, E1 ఏమవుతుంది? 180-I1 అవుతుంది. ఇక్కడ ఈ ఎక్స్టీరియర్ బాహ్య కోణము ఏమవుతుంది? 180-అంతర్కోణం అవుతుంది. 180-
అంతర్కోణం అవుతుంది. బాహ్య కోణము ఈజ్ 180 మైనస్ అంతర్కోణము. అంతర్కోణము ఈజ్ స్మాలెస్ట్ అయిందనుకోండి, బాహ్య కోణం ఏమవ్వాలి? మ్యాక్సిమం అవ్వాలి. ఎందుకనంటే అంతర్కోణం ముందు మనకు నెగటివ్ సైన్ ఉంది కాబట్టి. అంతర్కోణము నెగటివ్ అవుతే బాహ్య కోణం ఏమవుతుంది? ప్లస్ మ్యాక్సిమం అవుతుంది. స్మాలెస్ట్ ఎంత ఇచ్చాడు? 120. 180 మైనస్ 120, 60. ఎక్స్టీరియర్ మ్యాక్సిమం ఎంత? 60. కామన్ డిఫరెన్స్ ఎంత అన్నాడు? 5 అన్నాడు. 5 తగ్గిస్తున్నా సార్. ఎందుకు సార్ 5 పెంచట్లేదు? ఐ అనేది స్మాలెస్ట్ అయినప్పుడు ఈ అనేది ఏమవుతుంది? లార్జెస్ట్ అవుతుంది. ఐ అనేది స్మాలెస్ట్ అయినప్పుడు ఈ అనేది ఏమవుతుంది? లార్జెస్ట్ అవుతుంది. ఐ ఇంటీరియర్ స్మాలెస్ట్ ఎంత ఇచ్చాడు? 120. ఇంటీరియర్ స్మాలెస్ట్ 120 ఇస్తే ఎక్స్టీరియర్ లార్జెస్ట్ ఎంత అవుతుంది? 60. లార్జెస్ట్ అంటే దానికి మించిన వాల్యూ లేదు. 5 తగ్గించుకుంటూ రావాలి. సార్ ఎంతవరకు చేసుకుంటూ వెళ్ళాలి? సార్ 360 డిగ్రీలు వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు సార్ 360? బాహ్య కోణాల మొత్తము అంతా కూడా 360 డిగ్రీలు కాబట్టి. చూడండి సార్, ఎక్కడ మనకు రైట్ 360 డిగ్రీలు వస్తుందో చూడండి. సో ఇక్కడ మనకు ఇక్కడ వరకు చేసి చూద్దాం. 9, 10, 13, 15, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20. ఫస్ట్ ఆప్షన్ తోటి నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఎంత వచ్చింది చూడండి సార్? ఇదేమో 55 + 45 = 100. ఇదేమో 35 + 25 = 60. ఇది 100, ఇది 60, 160. 160. ఇది 220, 270, 310, 340, 360, 360. బాహ్య కోణాల మొత్తము కూడా 360 డిగ్రీలు. బాహ్య కోణాలు ఎన్నుంటే భుజాలు అన్నుంటాయి. బాహ్య కోణాలు మొత్తం ఎన్నొచ్చాయి నాకు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కాబట్టి భుజాలు ఎన్నుంటాయి? 9. భుజాలు ఎన్నుంటాయి? 9. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ సార్. మీకు ఆ బాహుభుజిలో ఉన్న ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అర్థం కాకపోతే మీరు ఈ ప్రాబ్లమ్ చేయడానికి కొంచెం కష్టపడతారు. 1 by 1 మళ్ళీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని డిస్కస్ చేస్తూ వస్తున్నాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ బాహుభుజికి సంబంధించింది. సెకండ్, బాహుభుజిలో బాహ్య కోణాల మొత్తము కూడా 360 డిగ్రీలు. సెకండ్ కీ పాయింట్. మూడవది, అంతర్కోణము ప్లస్ బాహ్య కోణము కూడితే 180 వస్తుంది. కూడితే 180 వస్తుంది. I1 + E1 180 వస్తుంది. అంతర్కోణము కనుక అంకశ్రేణిలో ఉంటే బాహ్య కోణము కూడా అంకశ్రేణిలో ఉంటుంది. అది ఎందుకో ఈ ఎగ్జాంపుల్ తోటి చెప్పాను. అంతర్కోణం ఏపీలో ఉంటే బాహ్య కోణం కూడా ఏపీలో ఉంటుంది. అంతర్కోణము మినిమం అవుతే బాహ్య కోణం మ్యాక్సిమం అవుతుంది. అంతర్కోణము మ్యాక్సిమం అవుతే బాహ్య కోణం మినిమం అవుతుంది. ఇది మినిమం కాబట్టి 180 - 120 ఎంత? 60. ఇది 60. 60కి 5, 5, 5, 5 తగ్గించుకుంటూ రండి. ఎప్పటి వరకు తగ్గించుకుంటూ రావాలి? మొత్తం కోణాల మొత్తము 360 డిగ్రీలు అయ్యేంత వరకు. ఎంతవరకు 360 అయింది? 9 బాహ్య కోణాల మొత్తం 360 అయింది. 3 బాహ్య కోణాలు ఉంటే 3 భుజాలు ఉన్నట్టు. 3 బాహ్య కోణాలు ఉంటే 3 భుజాలు ఉన్నట్టు. 9 బాహ్య కోణాలు ఉంటే 9 భుజాలు ఉన్నట్టు. అర్థమవుతే అందరూ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అర్థమవుతందరూ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.